ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు, సరదాగా గడుపుతున్నప్పుడు ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించి ఒక్కసారిగా భూమి ఊగిపోతే ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ జపాన్ ప్రజలకు ఇదో నిత్యగండం. ఇప్పుడు భూకంపం వస్తుందో తెలియదు, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది, తీర ప్రాంతాలను మింగేస్తుంది. అసలు తరచూ జపాన్లో ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? దాని వెనుక ఉన్న కారణాలేంటి? జపాన్లో భూకంపాలు రాకుండా ఎందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు? అసలు జపాన్లోనే ఎందుకు భూకంపాలు వస్తున్నాయో, దానికి కారణాలేంటో మన రియల్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. ప్రపంచంలో భూకంపాలు దాదాపుగా అన్ని దేశాల్లో వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని దేశాల్లో తరచూ వస్తుంటాయి. అందులో భూకంపం అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జపాన్. ఇక్కడ భూకంపాలు, సునామీలు సర్వసాధారణం. ఎందుకంటే జపాన్ సముద్రంపై తేలుతూ ఉంటుంది. దాని ఫలితంగానే భూ ఫలకాల్లో కదలికలు పెరిగి భూకంపాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రిక్టర్ స్కేల్పై 4 కంటే తక్కువ నమోదైతే పెద్దగా సమస్య ఉండదు, కానీ 7 తీవ్రతతో నమోదైతే భూకంప ఫలితం ఎక్కువగా ఉన్నట్లే. భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి, వీటిని భూమి పలకలు అంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్లో ఉంటుంది, అంటే పసిఫిక్ సముద్రం చుట్టూ రింగ్లా ఉంటుంది జపాన్. ఇది భూకంపాలు రావడానికి, అగ్నిపర్వతాలు పేలడానికి చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ 3 టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి, పసిఫిక్ సముద్రం, ఫిలిప్పైన్ సీ ప్లేట్, వీటిపైన పసిఫిక్ ప్లేట్ ఉంటాయి. వీటిని టెక్నికల్గా కాంటినెంటల్ ఓసియానిక్ ప్లేట్స్గా పిలుస్తారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకునే ప్రాంతంలో ఉంది జపాన్. అందుకే పదే పదే ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి. సముద్రానికి కింద లేదా దగ్గరలో భూ ప్రకంపనలు వస్తే అది సునామీకి దారితీస్తుంది. జపాన్లో భూకంపం వచ్చిన ప్రతిసారి సునామీ హెచ్చరికలు జారీ చేయటానికి కారణం ఇదే. ఇక్కడ భూమి లోపలి పలకలు ఒక్కసారిగా కదిలిపోతాయి. భూమి లోపలి ఉష్ణోగ్రతలు, ఒత్తిడి కారణంగా ఈ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే అవి ఢీ కొట్టుకుంటాయి. ఈ కదలికలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా భూకంప తీవ్రతను మ్యాగ్నిట్యూడ్లో కొలుస్తారు. ఆ ప్రభావాన్ని సీస్మిక్ ఇంటెన్సిటీ స్కేల్లో లెక్కిస్తారు. మిగతా దేశాల్లో ఈ ఇంటెన్సిటీ స్కేల్లో 0 నుంచి 7 వరకు ఉంటుంది, కానీ జపాన్లో ఒక్కోసారి ఇది 10 వరకు వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భూకంపం ఎక్కడ కేంద్రీకృతమైంది, అక్కడి నుంచి అది ఎంతవరకు విస్తరించింది అనే అంశాలపైనే ఏ మేర ప్రభావం చూపింది అనేది తెలుస్తుంది. జపాన్లో 2011లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది భీకరమైన సునామీని సృష్టించి 18,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచంలోనే ఇది భయంకరమైన భూకంపాల్లో ఒకటి. జపాన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న భూ ప్రకంపనలు నమోదవుతూనే ఉంటాయి. వీటికి జపాన్ వాసులు అలవాటు పడిపోయారు. భూకంపాన్ని జపాన్ని విడదీసి చూడలేం. వాటికి భయపడి బతకడం కన్నా వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. విపత్తు సంభవించినప్పుడు పెద్దలే కాదు, పిల్లలు కూడా వేగంగా స్పందించడం చాలా ముఖ్యం. అందుకే జపాన్ పాఠశాలల్లో విద్యతో పాటు విపత్తు నిర్వహణ అంశాలను పాఠ్యాంశాలుగా బోధిస్తారు. కనీసం నెలకోసారైనా భూకంపం వచ్చినప్పుడు ఎదుర్కోవలసిన విషయాలపై డ్రిల్ చేయిస్తారు. భూకంపం రాగానే చిన్నారుల డెస్కల కిందకి దూరిపోతారు. తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు డెస్క్లను గట్టిగా పట్టుకుని కూర్చుంటారు. ఒకవేళ బయట ఆడుకుంటూ ఉంటే మైదానం మధ్యలోకి వెళ్ళిపోతారు. దాంతో ఎలాంటి శిథిలాలు వారిపై పడకుండా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, నిజంగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభూతి కలిగించే సిమ్యులేటర్లపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దాంతో భూకంపాలను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో మెరుగవుతుంది. కొత్త సంవత్సరం వేళ ప్రపంచం అంతా ఆనందంలో మునిగిపోతుంటే జపాన్ మాత్రం వరుస భూకంపాలతో ఉనికిపోయింది. 1 జనవరి భారీ భూకంపం దాటికి కకావికలమైన జపాన్లో ఆ తర్వాత వరుసగా ప్రకంపనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.6 నమోదైంది.
ఇప్పటి వరకు 155 సార్లు జపాన్లో భూమి కంపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక భూకంపం దాటికి వేల ఇళ్ళు భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా సునామీ కూడా సంభవించొచ్చన్న హెచ్చరికలను జారీ చేశారు. ఇప్పటి వరకు జపాన్ భూకంపాల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి దాటినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతం అయినా ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించడం కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ మరోసారి భూ ప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత అనుభవాల నుంచి జపాన్ ఎల్లప్పుడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది. 1995లో కోబ్బు పట్టణంలో భారీ భూకంపం సంభవించగా దాదాపు 5,000 మంది మృత్యువాత పడ్డారు. 10,000కు పైగా ఇల్లు నేలమట్టమయ్యాయి. ఈ పట్టణాన్ని పునర్నిర్మాణం చేసిన జపాన్ కోబ్ పట్టణం భూకంప స్మారక మ్యూజియంను ఏర్పాటు చేసింది. దాన్ని సందర్శిస్తే భూకంపాలను ఎదుర్కొనేందుకు కావలసిన పరిజ్ఞానాన్ని పొందుతారు. ఈ స్మారక మ్యూజియాలతో భూకంపాల పట్ల అవగాహన కల్పించారు. జపాన్లో ఇల్లు, కార్యాలయాలు అన్నీ భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తారు. అలాగే నిర్మించుకోవాలని అక్కడి చట్టం కూడా చెబుతుంది. అందుకోసం కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించింది. పాఠశాలలు, కార్యాలయాల భవనాలు నిర్మించే సందర్భంలో తప్పనిసరిగా చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఫలితంగా ఇప్పుడు జపాన్ రాజధాని టోక్యోలో 87% భవనాలు భూకంపాలను తట్టుకునే రీతిలో ఉంటాయి. చాలా భవనాలు టెఫ్లాన్పై నిర్మిస్తారు. దాంతో కుదుపులను తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంట్లో రబ్బర్ అమరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. టోక్యోలోని ప్రసిద్ధి ఎత్తైన కట్టడం స్కైట్రీని పురాతన కర్ర గోపురాల నిర్మాణాన్ని అనుసరిస్తూ కట్టారు. కర్రతో కట్టిన గోపురాలు దశాబ్దాలైనా చిక్కు చెదరకుండా విపత్తును తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్నారు. మరో కీలక విషయం ఏంటంటే, ప్రభుత్వం ప్రత్యేకంగా స్ట్రిక్ట్ బిల్డింగ్ కోడ్ను జపాన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారమే భవనాలను నిర్మించాలి. భూకంప తీవ్రతను తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, జపాన్లోని అన్ని బిల్డింగ్స్ని 10 ఏళ్లకొకసారి పరిశీలిస్తారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సరిచేసుకోవాలని ఆదేశాలిస్తారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఈ నిబంధనలు అమల్లోకి రానప్పుడు నిర్మించిన బిల్డింగ్స్ని కొత్త రూల్స్కి అనుగుణంగా మార్చేయాలని తేల్చి చెబుతోంది. రూల్స్ పాటిస్తున్న బిల్డింగ్స్కి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. తక్కువ ప్రీమియంతోనే బీమా ఇచ్చేస్తున్నాయి. పన్ను తగ్గింపులు రాయితీలతోనూ ప్రోత్సహిస్తున్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఎంతో కొంత ప్రభావం తగ్గడం లేదు. కాకపోతే సునామీ నుంచి తప్పించుకోవడానికి ఏ దారి ఉండదు. అలాంటి విపత్తులు విరుచుకుపడినప్పుడు మాత్రం భారీ నష్టాన్నే చవిచూడాల్సి వస్తుంది.